మీరు ఆధ్యాత్మిక శాస్త్రం ఫౌండేషన్గా ఉంటే మీరు దేంట్లో అయినా ఎక్సెల్ అవ్వచ్చు. మీరు మంచి డాక్టర్ కావచ్చు, మంచి ఇంజనీర్ కావచ్చు, మంచి చార్టర్డ్ అకౌంటెంట్ కావచ్చు, ఏదైనా మీరు చేసినా టేకప్ చేసినా పర్ఫెక్ట్గా మీరు చేయగలుగుతారు. బట్ ఆ ఫౌండేషన్ అనేది, స్పిరిచువల్ సైన్స్ అనేది అందరికీ ఉండాలి. సో లైఫ్ యూనివర్సిటీ యొక్క పర్పస్ ఏంటి? ప్రతి మనిషికి ఈ జ్ఞానం అనేది అవసరం, ఆధ్యాత్మిక శాస్త్రం అనేది అవసరం. సో దాని నుంచి మనకి ఈ డిఫరెంట్ కోర్సెస్ స్టార్ట్ అయినాయి. మైత్రే బుద్ధ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ ఆధ్యాత్మిక శాస్త్రానికి అందరినీ ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్లోకి తీసుకురావటం. మీలో ఎంతమంది సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు? గుడ్, ఆల్మోస్ట్ సగం మంది అటెండ్ అయ్యారు, వెరీ నైస్. సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఫౌండేషనల్ ప్రోగ్రామ్. దీంట్లో 108 స్పిరిచువల్ సైన్స్ టాపిక్స్ ఉంటాయి. 108 నుంచి ఆల్మోస్ట్ దాన్ని పెంచుతూనే ఉన్నాం, 120 దాకా వెళ్తాయి. దాంట్లో మెడిటేషన్ అనేది జస్ట్ ఒక టాపిక్, ధ్యానం మొత్తం అంతా ఒక స్పిరిచువల్ సైన్స్ టాపిక్ అది. అట్లా పునర్జన్మ అనేది ఇంకొక టాపిక్, ఆరా అనేది ఇంకొకటి, మన కుందలిని ఎనర్జీ అనేది ఇంకొక టాపిక్, సూక్ష్మ శరీర ప్రయాణం అంటే ఆస్ట్రల్ ట్రావెల్ అది ఇంకొక టాపిక్. అట్లా 108 టాపిక్స్ కవర్ అవుతాయి. మీరు అనొచ్చు, ఓకే ఆస్ట్రల్ ట్రావెల్ ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఉపయోగం ఏమిటి? ఇది మన సంపూర్ణత మనకి తెలుపజేయబోతుంది ఈ ప్రోగ్రామ్. ఎందుకంటే మనలో ఇవన్నీ ఉన్నాయి కానీ మనకు తెలియదు, మన ఓన్ పొటెన్షియల్ మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకుంటే ఆ పొటెన్షియల్ మనం అన్ని ఫీల్డ్స్లో మనం వాడొచ్చు. ఒక ఆర్టిస్టు ఈ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ వస్తే ఇంకా చాలా గొప్ప ఆర్టిస్ట్ కాగలుగుతాడు. ఒక సింగర్ ఈ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ వస్తే ఇంకా గొప్ప సింగర్. స్పిరిచువాలిటీ అంటే మన లైఫ్ని మనం చేసే పని వదిలేసి ఎక్కడో హిమాలయాల్లోకి వెళ్ళిపోవటం కాదు. స్పిరిచువాలిటీ అంటే మన జీవితాన్ని మనం సంపూర్ణంగా జీవించటం, అదే స్పిరిచువాలిటీ. సో అది ఇక్కడ నేర్పబడుతుంది. అది నేర్పడానికి మనం ఈ ఫౌండేషన్ అనేది ఉంటే ప్రతి మనిషికి ఈ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ వస్తే వాళ్ళ చాలా సంతోషంగా వాళ్ళ జీవితం జీవించవచ్చు. సో అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి మనిషి సోల్ కోచ్ ప్రోగ్రామ్ అనేది అటెండ్ అవ్వాలి. ఎందుకంటే దానికి ఏజ్ లిమిటేషన్ లేదు, ఎడ్యుకేషన్ లిమిటేషన్ లేదు. బేసిక్ మనకి ఆ లాంగ్వేజ్ తెలిస్తే చాలు, అంతే. ఎటువంటి మనం ప్రీ క్వాలిఫికేషన్స్, ఇది ఉంటేనే, ఈ మినిమం క్వాలిఫికేషన్ ఉంటేనే మీరు చదవచ్చు. సమ్ బేసిక్ గ్రౌండ్ లైన్స్, ఎస్, అది అండర్స్టాండింగ్ ఉండటానికి సరిపోతుంది, అంతే. కావాల్సింది ఓన్లీ మనకి ఇంట్రెస్ట్. ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు సోల్ కోచ్కి ఎలిజిబుల్, అంతే. సో ఈ సోల్ కోచ్ ప్రోగ్రామ్ అనేది ప్రతి మనిషి, ఫ్యూచర్లో ఓన్లీ 2 రకాల మనుషులు ఉంటారు వరల్డ్లో, సోల్ కోచ్ అటెండ్ అయిన వాళ్ళు, సోల్ కోచ్ అటెండ్ అవ్వని వాళ్ళు, అంతే. వాళ్ళలో డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా హ్యాపీగా సంతోషంగా వాళ్ళ జీవితాలు గడిపే వాళ్ళు ఏంటంటే సోల్ కోచ్ చేసిన తర్వాత ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందంటే మనుషుల్లో, అది మీరు అటెండ్ అయిన పర్సన్స్ని అడిగి చూడండి, అంతే. నేను దాని గురించి ఇంకా ఎక్కువ చెప్పను. సో సోల్ కోచ్ చేసిన తర్వాత మీ లైఫ్లో ఒక మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో అది ఫౌండేషన్. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి ఫౌండేషనల్ కోర్సే సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎందుకంటే మొత్తం టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. దాంట్లో మీకు కొన్ని ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కొంతమందికి ఆస్ట్రల్ ట్రావెల్ వాళ్ళకి తెలుసుకోవచ్చు, ఆస్ట్రల్ ట్రావెల్ నేను చాలా బాగా చేయగలుగుతున్నాను అనేది కొంతమంది చేయగలుగుతారు. కొంతమంది ఈజీగా పాస్ట్ లైఫ్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళ గత జన్మలు చూసుకోవచ్చు. సో మన ఏదైతే యునిక్ క్వాలిటీస్ ఉంటాయో అది మనం తెలుసుకుంటాం. ప్రతి మనిషి డిఫరెంట్గా ఉంటారు, అందరూ యునిక్, ఎవరూ సిమిలర్గా ఉండరు యూనివర్స్లో. ప్రతి మనిషికి కొన్ని యునిక్ క్వాలిటీస్ ఉంటాయి. సో మీ యునిక్ క్వాలిటీ ఏంటో, మీ స్పెషల్ క్వాలిటీ ఏంటో, ఎందుకంటే ప్రతి ఆత్మ ఈ జీవితంలో కొన్ని స్పెషల్ క్వాలిటీస్ తీసుకుని వస్తుంది. సో మీ క్వాలిటీస్ ఏంటో మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే దాని నుంచి మీ లైఫ్ పర్పస్ తెలుస్తుంది. నేను చేయాలి ఈ లైఫ్లో, నేను ఇది చేయాలి అనేది మీకు తెలుస్తుంది. అది తెలిస్తే ఆటోమేటిక్గా మీరు దాని మీద మీరు వర్క్ చేస్తారు. చేసినప్పుడు చాలా హ్యాపీగా మీరు మీ లైఫ్, ఎందుకంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందరికీ డిస్సాటిస్ఫాక్షన్ ఉంది జీవితంలో. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ పర్పస్ వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఏం చేస్తున్నారో కానీ ఆత్మకు తెలుసు పర్పస్. కానీ ఆత్మకి తెలిసింది మీరు చేయటం లేదు, అది కూడా ఆత్మకి తెలుసు. అందుకనే మనకి సంతోషం ఉండదు లైఫ్లో. ఎప్పుడైతే మనం మన పర్పస్ తెలుసుకుని ఆ పర్పస్ ప్రకారం మనం పనిచేస్తే అప్పుడు టోటల్ హ్యాపీనెస్ అనేది వస్తుంది. వేరే వే ఏమీ లేదు హ్యాపీనెస్కి. ఎందుకంటే హ్యాపీనెస్ బయట నుంచి రాదు, అది లోపల నుంచి రావాలి.
లోపల నుంచి ఎప్పుడు వస్తుంది? మీరు చేసేది, మీరు చేయడానికి వచ్చింది సేమ్ ఉండాలి, అంతే. దెర్ ఇస్ నో అదర్ రూల్ ఫర్ హ్యాపీనెస్. సో లైఫ్ యూనివర్సిటీ అనేది ఆ ఆస్పెక్ట్ తీసుకొస్తుంది. మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? మీరు చేసేది చేయటానికి కావాల్సిన ఇంకా ఎక్స్ట్రా కొన్ని స్కిల్స్ మీకు కావాలి, కొన్ని టాలెంట్స్ మీరు డెవలప్ చేసుకోవాలి. అవన్నీ డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. సో ఇక్కడ ఇంకా ఫర్దర్ డెవలప్ చేయడానికి 18 స్కూల్స్ ఆఫ్ విజ్డమ్ అని డిసైడ్ అయినాయి. 18 స్కూల్స్ ఆఫ్ విజ్డమ్ అంటే 18 స్కూల్స్ ఆఫ్ విజ్డమ్. 3 జ్ఞానపీఠాస్ ఉన్నాయి. 3 జ్ఞానపీఠాస్ అంటే ఒక్కొక్కటి ఒక పెద్ద సంస్థ లాంటిది, ఒక పెద్ద ఈ యూనివర్సిటీలోనే ఒక డివిజన్, ఒక పార్ట్ అనుకోండి. సో ఫస్ట్ ఏమంటాం, స్పిరిచువల్ సైన్సెస్. స్పిరిచువల్ సైన్సెస్లో 6 స్కూల్స్ ఆఫ్ విజ్డమ్. స్కూల్ ఆఫ్ విజ్డమ్ అంటే అది ఒక డిపార్ట్మెంట్ లాగా అనుకోవచ్చు. ఇప్పుడు మనకు యూనివర్సిటీ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది, దాంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అట్లా ఉంటాయి. సో అట్లా మనకి 18 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ 18 డిపార్ట్మెంట్స్లో 3 జ్ఞానపీఠాస్గా డివైడ్ అయినాయి. దాంట్లో ఫస్ట్ స్కూల్ ఆఫ్ స్పిరిచువల్ సైన్సెస్, ఇవన్నీ స్పిరిచువల్ సైన్సెస్ కింద వస్తాయి. స్పిరిచువల్ సైన్సెస్ ఎందుకంటామంటే ఇవన్నీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్, ఈ భౌతికమైన ఎక్స్పీరియన్సెస్ కాదు, ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్ కాదు, స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. అందుకనే ఈ దీంట్లో 6, 1 మెడిటేషన్, ధ్యాన శాస్త్రం, అది ఫస్ట్ డిపార్ట్మెంట్ అనొచ్చు, లేదంటే దానికి ఒక సెపరేట్ కాలేజ్ అనుకోవచ్చు. లైక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అదొక డిఫరెంట్ కాలేజ్, కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అదొక కాలేజ్, మొత్తం అంతా ఒకే యూనివర్సిటీ కింద ఉంటాయి కానీ డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి. సో మెడిటేషన్కి ఒక కాలేజ్ ఉంది అనుకోండి, సో అది స్కూల్ ఆఫ్ మెడిటేషన్. తర్వాత రీఇన్కార్నేషన్, పునర్జన్మ గురించి ఇంకొక కాలేజ్. దాని తర్వాత కుందలిని హీలింగ్, కుందలిని ఎనర్జీ, దాని గురించి ఇంకొకటి. తర్వాత హీలింగ్, దీంట్లో మీరు రేకి, ప్రాణిక్ హీలింగ్, చక్ర హీలింగ్, ఎన్నో టైప్స్ ఆఫ్ హీలింగ్స్ గురించి వినుంటారు. ఈ హీలింగ్ అంతా కలిపి ఒకే కాలేజ్ ఆఫ్ హీలింగ్లో వస్తుంది. తర్వాత రీడిస్కవరీ ఆఫ్ స్క్రిప్చర్స్. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ జరిగే క్లాసు ఆల్మోస్ట్ దీని కింద వస్తుంది, ఎందుకంటే ఈ మాండోక్య ఉపనిషద్ అనేది కొంతమంది చదివి ఉండొచ్చు కానీ అది అర్థం కాలేదు. మనకందరికీ ఈ పురాణాసు ఉపనిషద్లు అన్నీ ఉన్నాయి కానీ అవి చదివినా మనకి వాటి అర్థం తెలీదు. తెలుసుకోవాలంటే దాన్ని ఒక కంప్లీట్లీ హయ్యర్ విజ్డమ్తో దాన్ని చదవాలి. దాన్ని మాస్టర్ చేసిన పర్సనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఒక ఆదిశంకరాచార్య భగవద్గీత మీద వ్యాఖ్యానం రాస్తే అది మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే ఆయన మొత్తం దాన్ని అర్థం చేసుకుని దాని గురించి రాశారు. కానీ ఇప్పుడు చేసేది ఎట్లా అంటే భగవద్గీత ఊరినే బట్టి పట్టడం, ఏదో ఆ శ్లోకాలు చెప్పేస్తే నాకు భగవద్గీత వచ్చింది అనుకోవటం కాదు అక్కడ. ఎందుకంటే దాని మీనింగ్ ఏంటి, దాని ఎసెన్స్ ఏంటి, అది ఏం నేర్పిస్తుంది మనకు అనేది అది గీతాలోనే రాయబడి ఉంది. దాంట్లో ఏమని రాశారంటే శ్రీకృష్ణే చెప్పారు, ఇది చాలా తక్కువ మంది చదువుతారు, చదివిన వాళ్ళల్లో కూడా చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు, ఇంకా అంతకంటే తక్కువ మంది దాన్ని ఆచరించిస్తారు, ఇంకా దాంట్లో అంతకంటే తక్కువ మంది ఆచరించి ఎన్లైటన్ అవుతారు, అయినా ఇది సత్యం అంతే. కానీ అది మనం తెలుసుకోవాలి. అట్లాగే ఈ రీడిస్కవరీ ఆఫ్ స్క్రిప్చర్స్లో ప్రతి గొప్ప స్క్రిప్చర్ ఏదైతే ఉందో, రామాయణం కానీ, మహాభారతం కానీ, పురాణాసు, వేదాసు, ఉపనిషద్సు, ఓన్లీ ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎన్నో ప్లేసుల్లో వాళ్ళ స్క్రిప్చర్స్ వాళ్ళకు ఉన్నాయి. అవి కూడా బైబిల్, ఖురాన్, ఇవన్నీ కూడా మనం స్టడీ చేసి దాని ఎసెన్స్ ఏంటి, దాంట్లో మనకి ఏంటి, ఏం నేర్పబడుతుంది అనేది తీసుకురావటం అనేది రీడిస్కవరీ ఆఫ్ స్క్రిప్చర్స్. దాని గురించి ఒక కంప్లీట్లీ డిఫరెంట్ స్కూల్ ఆఫ్ విజ్డమ్ ఆర్ దాన్ని ఒక కంప్లీట్ యూనివర్సిటీ, ఒక కాలేజ్ ఉంటుంది. తర్వాత ఫైనల్లీ ఎన్లైటన్మెంట్. ఫైనల్గా ఏంటంటే అందరూ అంటారు, ఇప్పుడు చాలా ఈ మొనాస్ట్రీస్లో ఉండేవి మనకి ఏన్షియంట్ టైమ్స్లో, బుద్ధ విహారాజ్ అని, లేదంటే ఈ పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో కొంతమంది జస్ట్ ఓన్లీ ఎన్లైటన్మెంట్ కోసం వెళ్ళేవాళ్ళు, నేర్చుకుని అక్కడ ధ్యాన సాధన చేసి ఇవన్నీ బుక్స్ చదివి స్క్రిప్చర్స్ చదివి ఎన్లైటన్మెంట్ కోసం. సో ఆ మోక్ష సాధన అనేదే దాని గురించి ఒక స్కూల్ ఆఫ్ విజ్డమ్. నెక్స్ట్ స్లైడ్. తర్వాత స్కూల్ ఆఫ్ స్పిరిచువల్ సైన్సెస్, జ్ఞానపీఠ ఆఫ్ స్పిరిచువల్ సైన్సెస్. తర్వాత నెక్స్ట్ వచ్చి జ్ఞానపీఠ ఆఫ్ ట్రాన్స్పర్సనల్ సైన్సెస్. ఇప్పుడు ట్రాన్స్పర్సనల్ సైకాలజీ అనే ఒక ఫీల్డ్ ఉంది, అది ఒక సైంటిఫిక్ ఫీల్డ్, ట్రాన్స్పర్సనల్ సైకాలజీ. ట్రాన్స్పర్సనల్ సైకాలజీ అంటే
మనకి తెలియని అనుభవాలు ఏదైతే మనం సైంటిస్ట్స్ అర్థం చేసుకోలేని మనం ఇప్పుడు ఉన్న మెజర్మెంట్ సిస్టమ్స్ ఏదైతే మనం దాన్ని మెజర్ చేయలేము, కొలవలేము, చూడలేము, దాన్ని ఫోటోగ్రాఫ్ చేయలేము, కానీ అవి ఉన్నాయి రైట్. అట్లాంటి అనుభవాల్ని మనం ట్రాన్స్పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అంటాం. ఇప్పుడు మనకి ఒక ఆస్ట్రల్ ట్రావెల్ అనేది వస్తుంది. ఆ ఆస్ట్రల్ ట్రావెల్ మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సైంటిఫిక్గా? సూక్ష్మ శరీరం ఉన్నదనేదే సైన్స్ నమ్మదు. అలాంటప్పుడు సూక్ష్మ శరీరం ఉంది, ఈ శరీరం ప్రయాణం చేస్తుంది, ప్రయాణం చేసినప్పుడు దానికి కొన్ని అనుభవాలు ఉంటాయి, ఇవన్నీ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? అవన్నీ అందుకనే ట్రాన్స్పర్సనల్ సైకాలజీ అనే ఒక ఫీల్డ్ ఉంది. సో ఆ ట్రాన్స్పర్సనల్ సైన్సెస్ కింద మనకి ఆరా, థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్, ఆస్ట్రల్ ట్రావెల్, తర్వాత సైకోకైనసిస్. సైకోకైనసిస్ అంటే మైండ్ ఓవర్ మ్యాటర్. మన మనసు శక్తితో మనం ఫిజికల్ ఆబ్జెక్ట్స్ని కూడా మనం కదిలించవచ్చు. ఎంతమంది ఊరి గెల్లర్ అనే మాస్టర్ పేరు విన్నారు? ఊరి గెల్లర్, ఆయన ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక మాస్టరు ఊరి గెల్లర్. ఆయన జస్ట్ స్పూన్స్ అట్లాంటివన్నీ వాటిని చూసి వాటిని బెండ్ చేసేవారు, ఏమీ టచ్ చేయకుండానే. అది మన చైర్లో పెట్టి తను చూసి జస్ట్ థాట్ పవర్తో వాటిని బెండ్ చేయటం అట్లా చేసేవారు. అదే కాకుండా ఆయన చాలామందికి అది ఎట్లా చేయవచ్చో వాళ్ళకు కూడా నేర్పించారు. ఎందుకంటే ఆయన అనేది అంటే అంతా థాట్ పవర్తో అవుతుంది. ఆయన వేరే వాళ్ళ థాట్ పవర్ కూడా యూజ్ చేసి అన్నీ ట్రాన్స్ఫార్మ్ చేసేవారు. ఎట్లా అంటే ఆయన టీవీ షో ఒకటి కండక్ట్ చేసేవాళ్ళు, దాన్ని ఊరి గెల్లర్ షో అనేవాళ్ళు. ఆ టీవీ షో అప్పుడు అందరూ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ స్పూన్స్ అన్నీ పెట్టుకుని రెడీగా ఉండేవాళ్ళు. ఈయన వాళ్ళకి ట్రైనింగ్ పంపించేవారు అన్నమాట, ఇట్లా చేయండి, ఇట్లా ఫోకస్ చేయండి అని. చాలామంది వాళ్ళ ఇళ్లలో కూడా స్పూన్స్ అవి కూడా బెండ్ అయిపోయాయి. అదేంటంటే తను చెప్పేవారు, నేను ఇక్కడి నుంచి నేను పెట్టిన థాట్ ఎనర్జీ కాదు, అది మీరు రిసీవ్ చేసుకుని మీ థాట్ పవర్ మీరు వాడారు దాని మీద, అందుకనే అది అవుతుంది. సో దాన్ని మన థాట్ అనేది అంత పవర్ఫుల్ అనేది ఆయన జస్ట్ మనకి నిరూపించారు. సో అది సైకోకైనసిస్ అంటారు, మైండ్ ఓవర్ మ్యాటర్. మన మైండ్ మ్యాటర్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది సైకోకైనసిస్. తర్వాత మీడియంషిప్. ఎన్నో గొప్ప బుక్స్ అన్నీ త్రూ మీడియంషిప్ రాయబడినాయి. మనం కొన్ని వింటాము, జేన్ రాబర్ట్స్ అని, రామ్థా అని, వీళ్ళందరూ ఛానల్స్. ఆ ఛానల్స్ అన్నీ త్రూ మీడియంషిప్పే ఇవన్నీ వస్తాయి. సో ఆ మీడియంషిప్కి ఒక సెపరేట్ స్కూల్ ఆఫ్ విజ్డమ్. అండ్ ఫైనల్గా డ్రీమ్స్. మనకందరికీ డ్రీమ్స్ వస్తాయి, కళలు వస్తాయి, కానీ ఆ కళలు మనం అర్థం చేసుకోలేదు. చేసుకున్నప్పుడు మనం చాలా మిస్ అయిపోతున్నాం, ఎందుకంటే ప్రతి కళ మనకి ఏదో ఒకటి నేర్పించడానికి ట్రై చేస్తుంది. మన సబ్కాన్షియస్ మైండ్, మన ఆత్మ మనకి కొన్ని మెసేజెస్ ఇస్తుంది కళ రూపంలో. అది మనం తెలుసుకుని దాని ప్రకారం మనం మన లైఫ్లో కొన్ని చేంజెస్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవచ్చు. సో దాని గురించి ఒక కంప్లీట్ స్కూల్ ఆఫ్ విజ్డమ్. అండ్ ఫైనల్గా జ్ఞానపీఠ ఆఫ్ లైఫ్ సైన్సెస్. దీన్ని లైఫ్ సైన్సెస్ ఎందుకంటామంటే ఈ కొన్ని ప్రాక్టికాలిటీకి దగ్గరలో ఉంటాయి ఇవన్నీ. ఎందుకంటే ప్రాక్టికల్గా మనం ఫిజికల్గా చూడొచ్చు వీటన్నిటిని, అందుకనే స్పిరిచువల్ ఫైన్ ఆర్ట్స్ అంటే ఈ లలిత కళలు ఇవన్నీ మన కళలు అంటాం, పెయింటింగ్, డ్రాయింగ్ ఇవన్నీ కనుక ఈ స్పిరిచువల్ ఫైన్ ఆర్ట్స్. దాన్ని స్పిరిచువల్ ఫైన్ ఆర్ట్స్ అని ఎందుకంటాం? ఫైన్ ఆర్ట్స్ అనేది ఆల్రెడీ ఉంది. స్పిరిచువల్ ఫైన్ ఆర్ట్స్ అంటే మనం ధ్యానం చేసి మన ధ్యాన శక్తి కూడా ఆ చేసే వర్క్లో పెడితే దాని క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, మనలో సాటిస్ఫాక్షన్ ఇంకా పెరుగుతుంది. స్పిరిచువల్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ వెల్ఫేర్, ఇది ఇంకొక స్కూల్ ఆఫ్ విజ్డమ్. తర్వాత హోలిస్టిక్ ఎకనామిక్స్ అంటే మన బిజినెసెస్ కానీ మనం చేసే అన్ని స్పిరిచువల్ అండర్స్టాండింగ్తో లాస్ ఆఫ్ స్పిరిచువల్ లాస్ ఉంటాయి కొన్ని. దాన్ని ఏమంటారు? లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే యద్భావం తద్భావతి. ఇది భగవద్గీతలో ఉంది, యద్భావం తద్భావతి. అంటే మన మైండ్లో ఏం ఆలోచిస్తామో అదే జరుగుతుంది, కానీ అది అందరికీ తెలియదు. మనం ఏమనుకుంటాం, ఏదో అవుట్సైడ్ ఫోర్స్ వలన మన లైఫ్లో కొన్ని థింగ్స్ జరుగుతున్నాయని. కానీ ఈ స్పిరిచువల్ లాస్ని మనం యూజ్ చేసి మనం ఎలా మన లైఫ్ని ఇంకా మోర్ అబండెంట్గా చేసుకోవచ్చు, అదే మనకి హోలిస్టిక్ ఎకనామిక్స్లో నేర్పిస్తాం. హోలిస్టిక్ లీడర్షిప్, ఒక లీడర్ అనే పర్సన్ ఎలా ఉండాలి? స్పిరిచువల్ అండర్స్టాండింగ్తో ఉన్న లీడర్ ఇంకా చాలా గ్రేట్గా లీడ్ చేయగలుగుతారు. మనం సమ్రాట్ అశోక్ గురించి విన్నాము, మొత్తం ఇండియా అంతా పరిపాలించాడు కానీ అప్పుడు వితౌట్ వయలెన్స్. అంటే అంతకుముందు తను చాలా వయలెన్స్ చేశాడు, కానీ అదంతా వదిలేసి బౌద్ధ మార్గంలో వచ్చిన తర్వాత, తను ఎన్లైటన్ అయిన తర్వాత అప్పుడు చేసిన రూలింగ్ అంతా కంప్లీట్లీ పీస్ఫుల్గా, ఎంత ఎన్లైటెండ్
లీడర్గా ఎలా ఉండగలిగాడో తను. అది హోలిస్టిక్ లీడర్షిప్లో మనం నేర్చుకుంటాం, ఒక ట్రూ లీడర్ ఎలా ఉండాలి అనేది. నిజంగా చెప్పాలంటే మనకి ఓన్లీ ఎన్లైటెన్ లీడర్సే అవసరం ప్రపంచంలో. ఎన్లైటెన్ లీడర్స్ ఉంటే ప్రపంచం అంతా చాలా ఇంకా మారిపోతుంది, చాలా హ్యాపీగా అందరూ లైఫ్స్ మారుతాయి. తర్వాత హోలిస్టిక్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కంప్లీట్లీ ఇప్పుడు ఉన్నది నిజంగా చెప్పాలంటే అది పనికిరాదు, అది ఎప్పుడో అవుట్డేటెడ్ అయిపోయింది. ఇది కంప్లీట్లీ మార్చాలి మనం, బ్యాక్ టు ఒరిజినల్ సిస్టంలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే నేచర్లో ఉండి గురుకులాల్లో మనం ఓన్లీ ఎలా సంతోషంగా జీవించాలి, ఆధ్యాత్మిక విజ్డమ్ అనేది ఎక్కువ నేర్పించేవాళ్ళు, దాని నుంచి అన్నీ కూడా నేర్పించేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు అన్నీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, కుమ్మరాళ్ళు ఉండేవాళ్ళు, కత్తులు తయారు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు, అందరూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళందరూ ఫస్ట్ ఈ బేసిక్ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది అందరికీ ఇవ్వబడేది. సో అలా ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్తో మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా దాన్ని ఒక హయ్యర్ డైమెన్షన్లోకి తీసుకెళ్ళటం, అది హోలిస్టిక్ ఎడ్యుకేషన్. అంటే ఇక్కడ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి ఫస్ట్, ఎలా ఈ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ని వాళ్ళ టీచింగ్ ఫీల్డ్లోకి తీసుకెళ్తే అప్పుడు అది హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అవుతుంది. లేదంటే వాళ్ళ ఫోకస్ చాలా లిమిటెడ్, ఈ సబ్జెక్ట్ నేర్పించాలంటే ఓన్లీ ఆ సబ్జెక్ట్ వరకే నేర్పిస్తున్నారు, కానీ టోటాలిటీ అనేది లేదు. అందుకని దీన్ని హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటాం. అంటే హోలిస్టిక్ అంటే కంప్లీట్. ఇప్పుడు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ చాలా ఇన్కంప్లీట్, జస్ట్ ఒక వెరీ నారో పర్స్పెక్టివ్ అన్నమాట. ఓ గుర్రానికి ఇది కంతలు కట్టేసేసి ఓన్లీ అంతవరకే చూడమని చెప్పటం, అదే ఇప్పుడున్న ఎడ్యుకేషన్. కానీ ఇప్పుడు మనం 360 degrees ఆల్ అరౌండ్ వ్యూ ఉండాలి మనకి, అది ఇప్పుడున్న హోలిస్టిక్ ఎడ్యుకేషన్. తర్వాత హోలిస్టిక్ లివింగ్, అంటే మనం అసలు జీవించడానికి ఎన్నో థింగ్స్, మనం పిల్లలతో ఎలా ఉండాలి, పేరెంట్స్తో ఎలా ఉండాలి, రిలేషన్షిప్స్ అందరితో ఎలా ఉండాలి, ఇదంతా మనకి ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. తెలిస్తే అప్పుడు మన లైఫ్ అన్నీ మనం మార్చుకోవచ్చు. సేమ్ థింగ్ అయ్యి తెలుగులో ట్రాన్స్లేషన్స్. సో ఇప్పుడు క్వశ్చన్స్, ఎవరికి అయినా ఇప్పుడు నేను చెప్పిన దాని మీద ఎనీ డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే అడగవచ్చు. సోల్ కోచ్ ప్రోగ్రామ్ ఇప్పుడు మనం జరిగేది 14వ బ్యాచ్, ఇప్పుడు 18వ తారీఖున స్టార్ట్ అయ్యే సోల్ కోచ్ ఇస్ ద 18th బ్యాచ్. ఆల్రెడీ 18 బ్యాచెస్ అయిపోయినాయి, 2000 పైన మంది ఆల్రెడీ సోల్ కోచ్ క్లాసెస్ అటెండ్ అయ్యారు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ అవ్వలేదు కాబట్టి హైదరాబాద్లోనే కండక్ట్ చేసాం, చేయటం జరిగింది. ఒకటేమో అవుట్ స్టేషన్లో కూడా చేసాం. రాజమండ్రిలో ఒక టీమ్ వెన్యూ ఇచ్చారు, సో ఒక 1.5 మంత్స్ కంటిన్యూస్గా ఆ క్లాసెస్ చేసి ఆ సోల్ కోచ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అవటం జరిగింది. అది ఇప్పుడు ప్రెజెంట్లీ ఈ టాపిక్స్ అన్నీ మన సోల్ కోచ్ ప్రోగ్రామ్లో కవర్ అవుతున్నాయి. 108 టాపిక్స్లో ఈ 18 స్కూల్స్ ఆఫ్ విజ్డమ్ నుంచి టాపిక్స్ ఉన్నాయి. ఆల్ 18 స్కూల్స్ కవర్ అవుతున్నాయి దాంట్లో. సో ఇది అందుకనే దీన్ని ఫౌండేషన్ కోర్స్ అంటున్నాం. తర్వాత మనకి గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉంటుంది, మాస్టర్స్ కోర్స్ ఉంటుంది, తర్వాత పిహెచ్డి కోర్స్ కూడా ఉంటుంది. అందుకనే ఇది ఫుల్ ఫ్లెజ్డ్ యూనివర్సిటీ, ఇది పేరుకి యూనివర్సిటీ కాదు, ఇది ప్రాపర్ యూనివర్సిటీ. ఆల్ లెవెల్స్ ఆఫ్ కోర్సెస్ జరుగుతాయి. సో దీన్ని మనం సోల్ కోచ్నప్పుడు సర్టిఫికేట్ కోర్స్ అంటాం. ఎట్లయితే మనం డిప్లొమా అంటాం వేరే యూనివర్సిటీస్లో, డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ అంటాం. సో ఇది సర్టిఫికేట్ కోర్స్ అంటాం. తర్వాత గ్రాడ్యుయేషన్ 3 ఇయర్స్ కోర్స్, దాని తర్వాత మళ్ళీ మాస్టర్స్ ఆ పైన 2 ఇయర్స్ ఎక్స్ట్రా మాస్టర్స్, దాని తర్వాత మళ్ళీ పిహెచ్డి, మళ్ళీ ఈవెన్ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేయాలంటే అది కూడా చేయవచ్చు. ఇంకా రీసెర్చ్ అన్నిటికీ ఫెసిలిటీస్ ఉంటాయి. రీసెర్చ్ వింగ్ కూడా రాబోతుంది. సో దాంట్లో ప్రతి స్కూల్ ఆఫ్ విజ్డమ్కి సంబంధించిన రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఎవ్రీ డిపార్ట్మెంట్కి మళ్ళీ దాని ఓన్ డీన్ ఉంటారు, మళ్ళీ టోటల్ స్టూడెంట్స్కి డీన్ ఉంటారు. సో టోటల్ యూనివర్సిటీ లాగా కంప్లీట్గా సెటప్ అవుతుంది. ఇది సోల్ కోచ్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఉన్న ప్రోగ్రామ్ ఐ థింక్ ఫుల్ అయినట్టు ఉంది రిజిస్ట్రేషన్ ఆల్రెడీ. ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్లో మీరు పెట్టుకోవచ్చు పేరు, అప్పుడు క్యాన్సిలేషన్స్ జరిగితే అప్పుడు అవ్వచ్చు, అంటే మీకు అవకాశం రావచ్చు, అది ట్రై చేయండి. సో ఏంటండి, 18 అటెండ్ అవడానికి ఆల్రెడీ ఫుల్ అయిపోయింది రిజిస్ట్రేషన్స్. అంటే మాకు 500 లిమిట్ ఉంది ఇక్కడ, ఎందుకంటే 500 కెపాసిటీ మనకు ఉంది అకామిడేషన్ ఇక్కడ పెట్టడానికి. సో దానికంటే ఎక్కువైతే మనం కెపాసిటీ సరిపోదు, ఎందుకంటే ఇది రెసిడెన్షియల్ కోర్సు, ఇంక్లూడింగ్ అకామిడేషన్ అంతా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నాం కదా. కానీ మీరు వెయిటింగ్ లిస్ట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెయిటింగ్ లిస్ట్లో ఎంటర్ చేసుకోండి, క్యాన్సిలేషన్స్ ఏమైనా జరిగితే అప్పుడు చేసుకోవచ్చు.
మీరు నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఒక ఇది అంటే ఉన్నారు, లోక్నాథ్ గారు ఉన్నారు. లోక్నాథ్ గారు ఆర్ సమ్ వాళ్ళు తీసుకుంటారు, నేమ్ తీసుకుంటారు. ఓకే ఓకే, వెరీ గుడ్. సో ఇది ప్రజెంట్లీ 14th బ్యాచ్ అండి. ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇంగ్లీష్ బ్యాచ్ ఒకటి, తెలుగు బ్యాచ్ ఒకటి, రెండు జరుగుతాయి. ఇది 20 డేస్ కోర్స్. దీన్ని రెండు సెమిస్టర్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ సెమిస్టర్ 10 రోజులు, సెకండ్ సెమిస్టర్ మళ్ళీ 10 రోజులు. ఎందుకంటే అట్ ఎ టైం 20 రోజులు మనుషులు రావాలంటే కొంచెం కష్టం, అందుకనే. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుతూ ఉండండి. ఇది జస్ట్ అక్కడ మనకి యూనివర్సిటీలో ఇప్పుడు దాకా క్రియేట్ చేసిన బిల్డింగ్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ. ఎంట్రన్స్లో ఇది చూసుంటారు, ఇది ఆర్చ్. దీని హైట్ 34 అడుగులు కింద నుంచి, 34 ఫీట్ హైట్ అది ఆర్చ్. నెక్స్ట్, ఇక్కడ ఒక యాంఫీ థియేటర్ అని ఉంటుంది డైనింగ్ హాల్కి ఎన్హాల్ సైడ్లో. అది ఓపెన్ ఎయిర్ థియేటర్ లాంటిది, అక్కడ 250 మంది కూర్చోవచ్చు. అండ్ ఫంక్షన్స్ అవి కూడా చేయవచ్చు, బాన్ ఫైర్స్ చేసుకోవచ్చు, భోగి మంటలు అట్లాంటివి చేసుకోవచ్చు. అండ్ హారికా పవన్ పెళ్లి కూడా అక్కడ జరిగింది. ఇది బోధిస్థాన్, ఇది మొట్టమొదటి స్ట్రక్చరు ఈ యూనివర్సిటీ మీద కట్టిన ఫస్ట్ స్ట్రక్చర్, మ్యాన్మేడ్ స్ట్రక్చర్ ఇది బోధిస్థాన్. దీనికి ఒక గొప్ప హిస్టరీ ఉంది. ఫస్ట్ టైం ఈ ల్యాండ్ కొన్న తర్వాత ఒక 20 మంది వచ్చి మెడిటేషన్ చేసాం ఇక్కడ. చేసినప్పుడు ఆ చెట్టు కింద మెడిటేషన్ చేసాం, అప్పుడు బోధిస్థాన్ స్ట్రక్చర్ లేదు. అప్పుడు ఆల్మోస్ట్ 10 మందికి బుద్ధుడు వచ్చారు ధ్యానంలో. వచ్చి ఇక్కడ యూనివర్సిటీ ఏమేమి జరుగుతుంది, ఏమేమి చేయబోతున్నారు అంతా మెసేజెస్ ఇచ్చారు. సో అందుకనే అక్కడ బుద్ధుడిని రెస్పెక్ట్ చేయడానికి ఒక బిల్డింగ్ కట్టాలి, అదే మన ఫస్ట్ బిల్డింగ్ అవుతుందని డిసైడ్ చేసాం. సో అందుకనే దాని పేరు బోధిస్థాన్ అని పెట్టాం, బుద్ధుడిని రెస్పెక్ట్ చేస్తూ. తర్వాత ఇది ఇప్పుడు మనం ఉన్న కాన్ఫరెన్స్ హాల్. దీంట్లో అంటే చైర్స్ లేకుండా అయితే 300 మంది నుంచి 400 మంది దాకా కూర్చోవచ్చు. విత్ చైర్స్ అయితే 200 పీపుల్ అయితే అకామిడేట్ అవుతారు. దీన్ని శ్రేయాన్స్ డాగా పిరమిడ్ హాల్, కాన్ఫరెన్స్ హాల్ అంటాం. ఎందుకంటే శ్రేయాన్స్ డాగా అనే ఒక గొప్ప మంచి ఫ్రెండు, డాక్టర్ న్యూటన్ గారు చాలా మంచి ఫ్రెండు, ఆయన దీనికి మొత్తం డొనేషన్ చేశారు ఈ మొత్తం పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేయడానికి. సో థ్యాంక్స్ టు శ్రేయాన్స్ డాగా. దీని హైటు 32 అడుగులు కింద నుంచి పైన. పైన ఒక క్రిస్టల్ ఉంటుంది దాంట్లో, అది రౌండ్ది కనిపిస్తుంది సెంటర్లో, అదొక క్రిస్టల్. చాలా మంచి పవర్ఫుల్ క్రిస్టల్ ఇది. అండ్ 54 ఫీట్ బై 54 ఫీట్, 54 అడుగులు వెడల్పును స్క్వేర్ కింద, 54 బై 54. ఇది సరస్వతి లేక్. ఈ లేక్ 5 ఎకరాలు ల్యాండ్ మీద తవ్వాము. ఎందుకంటే ఈ ఏరియా వాటర్, గ్రౌండ్ వాటర్ చాలా తక్కువ ఉంది. వాటర్ రీఛార్జ్ చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ లేక్ క్రియేట్ చేసాము. అది చాలా అద్భుతంగా ఉంటుంది లేక్ అది. తర్వాత ఈ క్లాసెస్కి 200 మంది కంటే ఎక్కువ స్టార్ట్ అయ్యారు మనకి సోల్ కోచెస్లో వాటిలో. ఇది సరిపోవట్లేదని చెప్పి మైత్రి హాల్ అనేది కట్టడం జరిగింది. అక్కడ 600 మంది దాకా మనం క్లాసెస్ కండక్ట్ చేయవచ్చు విత్ చైర్స్. చైర్స్ లేకపోతే కొంతమంది కార్పెట్ మీద కూర్చుంటే 1000 మంది పైనే అకామిడేట్ అవుతారు ఆ క్లాస్ రూమ్లో. దాన్ని మైత్రి కాన్ఫరెన్స్ హాల్ అంటాము. అది ఆ సైడ్ ఉంటుంది బోధిస్థాన్, ఇటు నుంచి బోధిస్థాన్కి లెఫ్ట్ సైడ్లో. యా, ఇది ఇక్కడ పిరమిడ్కి ఈ సైడ్లో దాన్ని సేక్రెడ్ లాబిరింత్ అంటాము. ఆ లాబిరింత్ అనేది ఒక ఎనర్జీ స్ట్రక్చర్. దాంట్లో మనం నడిస్తే మెడిటేటివ్గా అంటే మైండ్ కామ్ అయిపోతుంది. ఏదైనా ఒక సమస్య మన మైండ్లో పెట్టుకుని వెళ్తే దానికి సమాధానం మనకి దొరుకుతుంది దానిలో నడిచి బయటకు వచ్చేటప్పటికి. దాన్ని లాబిరింత్ అంటాం. గోశాల 24 కౌస్కి కెపాసిటీ ఉంది ఇప్పుడు ప్రెజెంట్లీ. తర్వాత ఇంకా పెద్ద గోశాల 200 పైన ఆవులు పట్టేది కట్టడం జరగబోతుంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్లీ 24, మనకి 20 కౌజ్ ఉన్నాయి ఇప్పుడు. తర్వాత ఈ అక్షయపాత్ర డైనింగ్ హాల్, ఎక్కడైతే మీరు లంచ్ చేస్తారో దాన్ని అక్షయపాత్ర డైనింగ్ హాల్ అంటాము. తర్వాత ఇది ఏమో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. అదే బిల్డింగ్లో ఒక సైడ్లో ఆ కిచెన్ కూడా ఉంటుంది, ఆ కిచెన్లో. అండ్ పైన ఏమో కొన్ని రూమ్స్ ఉన్నాయి, అది ట్రస్టీస్ కోసం. అది అండ్ ఇది డార్మెటరీస్, కైవల్య డార్మెటరీస్. దట్ ఈస్ ఏసీ అండ్ నాన్ ఏసీ డార్మెటరీస్, రెండు ఎయిర్ కండిషన్ డార్మెటరీస్. పైన లేడీస్ డార్మెటరీ, కింద జెంట్స్ డార్మెటరీ. పైన 50 మంది పడుకోవచ్చు, కింద 50 మంది ఉండొచ్చు. టోటల్ 100 పర్సన్స్కి అక్కడ కెపాసిటీ ఉంది ఉండటానికి. తర్వాత ఇది మోక్షధామ్ డార్మెటరీ. మోక్షధామ్ డార్మెటరీలో
500 మందికి ఉండడానికి కెపాసిటీ ఉంది, 250 లేడీస్, 250 జెంట్స్. ఇప్పుడు ప్రెసెంట్లీ మీరు మోక్షధామ్లోనే ఉంటున్నారా? మోస్ట్లీ యా, మోక్షధామ్ డార్మెటరీ అది. ఇది జస్ట్ 60 రోజుల కంటే తక్కువ టైంలో కట్టాము ఇదంతా. ఎందుకంటే లాస్ట్ టైం సోల్ కోచ్ ప్రోగ్రామ్కి 500 మంది వచ్చారు, అప్పుడు జూన్ 20న క్లాస్ స్టార్ట్ అవుతాయి, జూన్ 21, అండ్ ఏప్రిల్ 23న కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. జూన్ 21కి 500 మంది ఆల్రెడీ ఈ డార్మిటరీలో అకామిడేషన్ అయిపోయింది, ఇంక్లూడింగ్ టాయిలెట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇది 500 పీపుల్ కెపాసిటీ. అండ్ ఇదేమో మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. ఇందాక నేను 10 టైప్స్ ఆఫ్ 2-డే వర్క్షాప్స్ చెప్పాను, అలా 5 రకాల 6-డే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి పెయిడ్ ప్రోగ్రామ్స్, 2-డే ప్రోగ్రామ్స్, 6-డే ప్రోగ్రామ్స్, అవన్నీ పెయిడ్ ప్రోగ్రామ్స్. అవన్నీ ఆ పెయిడ్ ప్రోగ్రామ్స్కి కావాల్సిన అకామిడేషను ఈ రూమ్స్లో పెడతాము. ట్విన్ షేరింగ్ రూమ్స్, 36 రూమ్స్, ఒక్కొక్క ఫ్లోర్లో 12 రూమ్స్, అంటే 36 రూమ్స్, 36 × 2 అంటే 72 పీపుల్ అకామిడేట్ చేయొచ్చు. అదే సోల్ కోచ్లో కూడా కొంతమంది ఈ రూమ్స్ కోసం ఆప్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేయవచ్చు. సోల్ కోచ్ ప్రోగ్రామ్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు 3 అకామిడేషన్ ఆప్షన్స్ ఇస్తుంది. ఒక ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్రీ, అది మోక్షధామ్ డార్మెటరీ. సో నో ఛార్జ్, అకామిడేషన్కి ఏం ఛార్జ్ ఉండదు, ప్రోగ్రామ్ ఎట్లయినా ఫ్రీ. సో 2 ఆప్షన్ ఏంటంటే ఏసీ డార్మెటరీస్. ఏసీ డార్మెటరీస్ అంటే సమ్ ఛార్జ్ ఉంటుంది, 6,000 రూపీస్, అంటే 20 రోజులకి 6,000, అంటే 300 రూపాయలు పర్ డే. అదే నిర్వాణ రూమ్స్కి ఆప్ట్ చేస్తే అప్పుడు 10,000 పర్, అంటే 20,000 ఫర్ 20 డేస్, 20,000 ఫర్ 20 డేస్ అది పే చేయాలి. అప్పుడు ఇక్కడ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ఇస్తాం అప్పుడు, ఎందుకంటే సోల్ కోచ్లో ఎక్కువ మంది వస్తారు కాబట్టి ముగ్గురు ఉంటారు ఒక్కొక్క రూమ్లో. అది 108 పీపుల్ సోల్ కోచ్ అప్పుడు, వేరే ప్రోగ్రామ్స్ అప్పుడు 72 పీపుల్ అకామిడేట్ చేస్తుంది. పూర్ణమైన జీవన విధానాన్ని, ఆధ్యాత్మిక విద్యలను శాస్త్రీయంగా యావత్ ప్రపంచానికి అందించే ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ, QLU అనే ఆధ్యాత్మిక నగరంలోకి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అయిన డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు ఈ యూనివర్సిటీకి వ్యవస్థాపకులు మరియు చైర్మన్ గాను, వారి సహధర్మచారిణి డాక్టర్ లక్ష్మి గారు సహ వ్యవస్థాపకులు మరియు ట్రస్టీగాను, అలాగే శ్రీమతి శ్రీదేవి మరియు శ్రీ రాజశేఖర్ పుట్లూరి గారు వ్యవస్థాపక ట్రస్టీలుగా లైఫ్ ఫౌండేషన్ ద్వారా QLU నెలకొల్పుతున్నారు. డాక్టర్ న్యూటన్ మరి డాక్టర్ లక్ష్మి గారు మానవాళిలో అంతర్లీనంగా ఉన్న కరుణ, శాంతి, మైత్రి, ఆనందం మరియు ఆత్మజ్ఞానాన్ని మేల్కొలిపి మానవ చైతన్యాన్ని సంపూర్ణంగా వికసింపచేయాలనే దివ్య సంకల్పంతో 2000వ సంవత్సరంలో లైఫ్ రీసెర్చ్ అకాడమీని ప్రారంభించారు. ఇదే క్రమక్రమేణా QLU రూపుదిద్దుకోబడుతున్నది. 1989వ సంవత్సరంలో డాక్టర్ న్యూటన్ గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీని కలిసి ధ్యానం నేర్చుకుని ఆత్మజ్ఞానాన్ని సిద్ధించుకుని నాటి నుండి నేటిదాకా గత 30 సంవత్సరాలుగా 120 దేశాలకు పైగా పర్యటించి లక్షలాది మందికి ధ్యానాన్ని బోధించి అనేక ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరాలను నిర్వహించి వేలాది మందిని థెరపిస్టులుగాను కౌన్సిలర్స్గాను తీర్చిదిద్దారు. భారతదేశ సనాతన జ్ఞాన భాండాగారాలైన తక్షశిల మరి నలంద విశ్వవిద్యాలయాలను పునర్నిర్మించాలనే డాక్టర్ న్యూటన్ గారి మహాసంకల్పం 2007వ సంవత్సరంలో హైదరాబాద్కు 80 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ జిల్లా నాగసాన్పల్లి గ్రామంలో 150 ఎకరాల భూమిని కొనుగోలు చేయడంతో QLU భౌతిక రూపం సంతరించుకోవడం మొదలైంది. వరకు 400 మంది కూర్చుని ధ్యానం చేసే పిరమిడ్, బోధిస్థాన్, మైత్రీ సభా ప్రాంగణం, లాబిరింత్, గోశాల, 100 మందికి వసతి కల్పించే కైవల్య డార్మిటరీస్, అడ్మినిస్ట్రేషన్ భవనం, వంటగది మరియు భోజనశాల మొదలైన నిర్మాణాలతో పాటు 5 ఎకరాల విస్తీర్ణంలో అందమైన సరస్వతీ సరస్సు మరియు ఆధ్యాత్మిక వ్యవసాయం, మొక్కల పెంపకం, ఇంకా ఎన్నో పనులు చేపట్టబడుతున్నాయి.
ప్రపంచంలోనే తొలిసారిగా నా భూతో నా భవిష్యత్ అనేలా గొప్ప కళాత్మక నిర్మాణంతో భవిష్యత్ తరాలకు ధ్యాన జ్ఞాన దిశానిర్దేశానికై నిర్మించబడుతున్న దివ్య శక్తి క్షేత్రమే మన సహస్రారా పిరమిడ్. 250x250 అడుగుల విస్తీర్ణంలో పృథ్వి, అగ్ని, వాయువు మరియు జలతత్వాలను సూచించే స్వస్తిక్ సింబల్ గార్డెన్లో శ్రీచక్రం నమూనాలో సహస్రార స్థితిని సూచించేలా 1000 రేకుల కమలంలో సుమారు 2000 మంది ధ్యాన సాధనకు అనువుగా స్త్రీతత్వానికి సూచికగా గ్లోబ్ను మరియు పురుషతత్వానికి సూచికగా పిరమిడ్, వీటి రెండిటి కలయికతో కూడిన నిర్మాణం అత్యద్భుతంగా రూపుదిద్దుకోబడుతోంది. అలాగే పిరమిడ్ పై భాగంలో క్వీన్స్ ఛాంబర్ మరియు కింగ్స్ ఛాంబర్ కలయికలతో కూడిన శక్తి క్షేత్రాన్ని చేరుకోవడానికి గాను ఇడా పింగళ నాడులను సూచించే మెట్ల వరుసలతో మధ్యలో సుషుమ్న నాడిని సూచిస్తున్నట్లుగా లిఫ్ట్ సౌకర్యంతో పాటు 72,000 నాడులను సూచించేలా 72,000 క్రిస్టల్స్ను అమర్చటం మొదలైన మరెన్నో విశిష్టతలతో కూడిన మనందరి ధ్యాన జ్ఞాన దివ్య శక్తి క్షేత్రం సహస్రారా పిరమిడ్. దివ్యలోక వాసులు ఈ భూమండలంలోని ఆధ్యాత్మిక సాధకులకు ఇచ్చిన దివ్య వరం మన సహస్రారా పిరమిడ్. ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ మనందరిది. రండి, ఆధ్యాత్మిక దివ్య జీవన విధానాన్ని నేర్చుకుంటూ నేర్పిస్తూ వసుదైక కుటుంబ నిర్మాణంలో భాగస్వాములు కండి. అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ, QLU. ఇప్పటివరకు మీరు లైఫ్ యూనివర్సిటీ గురించి అన్నీ చూశారు కదా. రాజశేఖర్ సార్ పొట్లూరి, ఆయన ఫౌండింగ్ ట్రస్టీ అండి ఇక్కడ. అండ్ శ్రీదేవి మేడం గారు, వారి మిస్సెస్, వీరిద్దరూ కలిసి ఇంతవరకు మనం ఏమైతే ఇక్కడ చూస్తున్నామో, ఇక్కడ ఏమీ లేని పరిస్థితి నుంచి ఇప్పుడు మనం ఏదేదైతే సౌకర్యాలు కానీ సమస్తాన్ని అనుభవిస్తున్నామో వాటి అవన్నీ రూపుదాల్చడానికి వారు వెనక ఉండి ముందరికి నడిపించారండి ఇదంతా. ఇక్కడ నుంచి ముందుకు నడిపించే బాధ్యత కూడా మనమందరం కూడా షేర్ చేసుకుందాం, స్వీకరిద్దాం. అండ్ ఇవైతే మనము ఇక్కడ చూస్తున్నామో డెవలప్మెంట్స్ జరుగుతున్నాయో, వీటన్నిటికీ కూడా అన్నీ మన ఎనర్జీతో పాటు, మన బ్లెస్సింగ్స్తో పాటు ఆర్థిక సహాయం కూడా కావాలి. వీటి అన్నిటికీ కొంత ఆర్థిక సపోర్ట్ అనేది మనం చేయగలిగితే చాలా బాగుంటుంది. సో వీటికి ఈ సపోర్ట్ మనం ఎలా అందించగలం, ఎన్ని విధాలుగా, ఎన్ని ఏ విధంగా అయినా సరే మన సహాయాన్ని వీటికి అందించగలం. ఇక్కడ కొన్ని షెడ్యూల్స్ అన్నీ ఉన్నాయండి, కొన్ని డీటెయిల్స్ ఉన్నాయండి, దేనికి మనం ఎలా అందించగలం ఏంటి అనేది. ఫస్ట్ మనం గోశాల నుంచి స్టార్ట్ చేసుకుందాం. మనం గోశాల చూసారు కదండి, ఇక్కడ గోశాలలో మొత్తం 20 ఆవులు ఉన్నాయి. ఈ 20 ఆవులకి సంవత్సరానికి సరిపడా పోషకాలు, మనకి అందరికీ తెలుసు గోవు అనేది మనకి చాలా ముఖ్యమైనది. మన ప్రాచీన కాలం నుంచి గోవుని ఒక అమ్మగా మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ మనకి గోవుకి సమస్త సౌకర్యాలు అన్నీ కలిగించాలి అనుకుంటే ఒక సంవత్సరానికి సరిపడా ఒక ఆవుకి ఇక్కడ 12,000 రూపాయలు అవుతుందండి. సో ఒక ఆవుని మనం అడాప్ట్ చేసుకోవాలనుకుంటే 12,000 రూపాయలు మనం ఒక ఆవుకి డొనేట్ చేయొచ్చు. ఈ 12,000 మీరు ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వగలరు అనేది మీకు ఇక్కడ మేము ఉన్నాము, హెల్ప్ చేయగలుగుతాము. అంటే డెస్క్ ఉంది, హెల్ప్ డెస్క్, మీరు డొనేషన్స్ చేయాలనుకుంటే ఏ విధంగా మీరు చేయొచ్చు ఏంటి అనేది. అండ్ ఇక్కడ చాలా మీకు వన్నె మైత్రేయ ప్రాజెక్ట్ ఉంది, చాలా శక్తి వనాలు ఉన్నాయి. అండ్ చాలా శక్తి వనాలతో పాటు ఇక్కడ మొక్కలు, చెట్లు అన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మనకి వాటికి కావాల్సిన సౌకర్యాన్ని మనం అందించగలగాలి. ఒక్క మొక్కకి అడాప్టేషన్ చేసుకోవాలంటే సంవత్సరానికి 6,000 రూపాయలు అవుతుంది. సో మీరు ఒక మొక్కని కూడా మీరు అడాప్ట్ చేసుకొని మీ ఆర్థిక సహాయాన్ని వాటికి అందించవచ్చు. అండ్ వాటితో పాటు ఇక్కడ అన్నమయత్రయాస్ అనేవి ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. వాళ్ళందరికీ మనం ఫ్రీ అన్నదానం అనేది
పెడుతున్నాం. సోల్ కోచ్ క్లాసెస్ అవ్వచ్చు, ఎంబీటీపీ క్లాసెస్ అవ్వచ్చు, వీటితో పాటు ఇంకా చాలా అదర్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. వాటి అన్నిటికీ కూడా వచ్చే వాళ్ళకి ఇక్కడ అన్ని ఎప్పుడు కూడా నిత్యాన్నదానం అనేది జరుగుతుంది. ఈ నిత్యాన్నదానానికి కూడా మీ ఆర్థిక సహాయం మీరు ఎలా ఇవ్వాలనుకుంటే ఆ రూపంలో మీ సహాయం మీరు అందించగలరు. అండ్ ఇక్కడ మీరు సహస్రార పిరమిడ్ చూసారు కదండి, ఈ సహస్రార పిరమిడ్ కూడా మీకు 72,000 నాడులకి సూచించి ఒక్కొక్క క్రిస్టల్ అనేది ఇక్కడ పెట్టబడుతుంది. ఆ ఒక్కొక్క క్రిస్టల్ కాస్ట్ 5,000 పడుతుంది. మీరు ఆ ఒక్క క్రిస్టల్ మీరు స్పాన్సర్ చేయాలి అనుకుంటే మీరు స్పాన్సర్ చేస్తే మీ పేరు ఆ క్రిస్టల్ మీద వస్తుంది. సో దానికి ఒక్కదానికి 5,000 రూపాయలు అవుతుంది. అలానే ఆ సహస్రార కింద పద్మం ఉంది, ఆ పద్మానికి ఒక్కొక్క రేకుకి ఖర్చు 1,00,000 రూపాయలు అవుతుంది. సో మీరు కానీ అంటే ఆ పద్మానికి ఒక రేకుకి మీరు డొనేట్ చేయాలి అనుకుంటే ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది డొనేట్ చేస్తే ఆ రేకు మీద మీ పేరు అనేది కూడా నమోదవుతుంది. అంతేకాకుండా మీరు ఇంకా ఎన్ని విధాలుగా అయినా సరే మినిమం నుంచి ఎంతవరకు మీ శక్తి మేరకు మీరు ఇవ్వదలుచుకుంటే ఆ అమౌంట్ అనేది కానీ అమౌంట్ రూపంలో అవ్వచ్చు, ఇంకే విధంగా అయినా సరే మీ డొనేషన్స్ అనేవి మేము తప్పకుండా స్వీకరిస్తాం. ఇక్కడ డెస్క్ ఉంది, ఆ డెస్క్కి వచ్చి మీరు మీ యొక్క మద్దతుని మీ యొక్క సపోర్ట్ని మాకు అందజేయగలరు. అండ్ వాటితో పాటు మీరు నిర్వాణ రూమ్స్ చూసారు కదండి, ఆ రూమ్స్లోని మీరు ఒకసారి చూసుంటే ఆ ప్రతి రూమ్ ముందర ఒక పలక ఉంది, ఆ పలకం మీద మీ కుటుంబ పేర్లు అవి అన్నీ ఉన్నాయి. అవి కూడా మీరు లైక్ డొనేషన్ చేయొచ్చు అన్నమాట. డొనేషన్ అది ఎలా ఇవ్వాలి ఏంటి అనేది వాటి డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ హెల్ప్ డెస్క్కి వస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఓపెన్ యువర్ హార్ట్, మీ హృదయంని ఓపెన్ చేసి మీ యొక్క ఎనర్జీ మీ యొక్క ప్రేమ మీ యొక్క సహాయాన్ని అందించి ఈ క్యూఎల్యుని ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. అండ్ మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.